చిత్తూరు జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాచ్లతో నిరసన చేపట్టారు. సంక్రాంతిలోగా ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించగలమని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన సమయంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని, స్పష్టమైన హామీ వచ్చేంత వరకు శాంతియుత నిరసన కొనసాగిస్తామని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక గ్రామ సచివాలయాలు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సమూల మార్పులు తీసుకొస్తాము, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. వీరందరూ కూడా ప్రస్తుతానికి ఉద్యోగాలను బహిష్కరించిన నేపథ్యంగా చెప్పుకోవచ్చు. కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. అసలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారండి? మీరు చేరినప్పుడు 2 సంవత్సరాల్లో ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ప్రభుత్వమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు 2.5 సంవత్సరం పై దాడుతోంది. దీనిపైన ఉంటారు మీరు సచివాలయ ఎంప్లాయీస్ అందరము కూడా మా ప్రాణాలు తెగిచ్చి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఎంతో ముందండి మేము శ్రమపడ్డాము. ఈ శ్రమనంతా కూడా మేము లెక్క చేయకుండా మాకు 2 అక్టోబర్ ప్రొఫెషనల్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది, మా జగనన్న మాకు మేల్ చేస్తాడని ఉద్దేశంతో మేము ఉద్యోగంలో చేరి మేము ఎంతో సంతోషంగా ఈ పనినంతా చేయగలిగినాం సార్. ఎప్పుడు ఇప్పటికైనా గవర్నమెంట్ మా జగనన్న మమ్మల్ని అందరినీ కూడా సచివాలయ ఎంప్లాయీస్ అందరినీ కూడా తన బిడ్డలు తన వాళ్ళు తన ఫ్యామిలీ అనుకొని మాకంతా కూడా సంక్రాంతికి లోపల మాకు డిక్లరేషన్ రావాలని ఆశిస్తూ కో మీరు చెప్పండి. జూలై వరకు ప్రభుత్వం సమయం ఇచ్చింది కదా, ఇప్పటికిప్పుడు మీరు ఆందోళన చేసి ఎంత కరెక్ట్ అంటారు? 15,000కి మేము ఎటు పోషించుకోలేకుండా కుటుంబాన్ని, ఎంతో మంది ఈ కరోనా కష్టకాలంలో ఎంతో మంది చనిపోయిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు సార్ మా కుటుంబాల్లో కూడా. కానీ ప్రతి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా డ్యూటీ మైండెడ్తో ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్కరికి చేర్చాలన్న ఒకే ఒక కారణంతో ప్రతి ఒక్కరికి రీచ్ చేశాం సార్. హెల్త్ సెక్రటరీలు అందరం కూడా ఒకే ఎక్కడ రిమార్క్ అనేది ఎవరికి కూడా రాకుండా చేశాము. కానీ ఒక 15,000 మళ్ళీ పొడిగిస్తూ ఉన్నాము, ఆ జూలై తర్వాతే మీకు ఇస్తాము అంటారు సార్. అది మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. ఎంతోమంది మమ్మల్ని హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. మేమందరం కూడా వచ్చి మీకు మొరపెట్టుకుంటున్నాం సార్. 2.5 సంవత్సరం వెయిట్ చేశారు, ఇంకో 6 నెలలు ఉన్నామని ప్రభుత్వం మిమ్మల్ని ప్రాధాయపడుతుంది సార్. 2.5 సంవత్సరముగా మేము వెయిట్ చేస్తున్నాము, ఇంకా 6 నెలలు ఉండండి అంటున్నారు, బాగానే ఉంది. మేము 14 ఏళ్ళు సెకండ్ ఏఎన్ఎంగా కూడా మేము పనిచేస్తాము. ఎందుకంటే జగనన్న గారు, మా జగనన్న గారు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పోస్టులలో కూడా 14 ఏళ్ళు పనిచేస్తాము. పనిచేసి మళ్ళీ ఈ పోస్టులలో వచ్చాము. కానీ ఇప్పుడు కూడా మేమేమంటున్నామంటే మా విధులు మేము బహిరీకరించాము. మా విధులు మేము పాటిస్తూ ఆయన చెప్పిన పని కంటిన్యూ చేస్తూ మేము ఈ నిరసన తెలుపుతున్నాం. ఇప్పుడు సంక్రాంతి లోగా మీరు డెడ్లైన్ ఇచ్చారు, ఒకవేళ సంక్రాంతి లోపల ఈ డిక్లరేషన్ ప్రొబేషన్ డిక్లరేషన్ చేయకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా కార్యాచరణ ఏం లేదండి, మా నిరసనను మేము జగనన్నకి ఖచ్చితంగా తెలియజేస్తూనే ఉంటాము. సో ఇందులో వాళ్ళు ఇచ్చేటువంటి ఒక జస్టిఫికేషన్ ఇస్తున్నారు, అందరికీ ఎగ్జామ్స్ క్లియర్ అయిపోవాలి, డిపార్ట్మెంటల్ టెస్ట్ అందరు క్లియర్ అయితే ఒకేసారి మేము డిక్లరేషన్ ఇస్తాం ప్రొబేషన్ అని చెప్తూ ఉంటున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ జస్టిఫికేషన్ కాదని మా ఉద్దేశం. మీరు చెప్పండి, మా ప్రభుత్వం అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. ఎక్కడైతే చెప్పుకుంటూ వస్తున్నారో మేమంతా గ్రామవాడు సచివాలయం ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకమని వాళ్ళు షాక్ ఇచ్చారనేసి జగన్ సార్ గవర్నమెంట్కి ఇవన్నీ పుకార్లు మాత్రమే. మేము ఎవరికి షాక్ ఇవ్వట్లేదు, అలాగే సీఎం సార్కి మేము అగేనిస్ట్ కాదు. మేము మనస్ఫూర్తిగా చెప్పండి, 15,000 రూపాయలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంటుందంటారా? పండుగలు ఉన్నాయి ఇప్పుడు, ఆ 15,000 రూపాయలు మీకు సరిపోతుందా? ప్రభుత్వం ఇచ్చేది 2 సంవత్సరాలకే మిమ్మల్ని డిక్లరేషన్ అంటే ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని సీఎం చెప్పడం జరిగింది కదా. 15,000 జీతం సరిపోతుందా? అది జీతం కాదు సార్, మేము తీసుకొని కన్సల్టెడ్ పే ఈ 2 ఇయర్స్ ప్రొబేషనర్ పీరియడ్లో మాకు ఇవ్వబోయే కన్సల్టెడ్ పే అని గవర్నమెంట్ ముందే చెప్పింది. దాన్ని ఒప్పుకొని మేము జాయిన్ అయ్యాం. మేమేం అడుగుతున్నామంటే మాకు ఇచ్చిన ఆర్డర్స్లో 2 ఇయర్స్ తర్వాత మీకు ప్రొబేషనర్ డిక్లేర్ చేస్తామన్నారు. 2021 అక్టోబర్కి 2 ఇయర్స్ మేము ప్రొబేషనర్ కంప్లీట్ చేశాము. ఇంతవరకు మాకు ప్రొబేషన్ డిక్లరేషన్ పైన ఈరోజు రేపు అని చెప్తూనే వస్తున్నారు. కానీ ఇంతవరకు మాకు చేయలేదు. ఖచ్చితంగా ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా తాము ఈ శాంతియుత నిరసన కొనసాగిస్తామని గ్రామ సచివాలయ సిబ్బంది అయితే స్పష్టం చేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎవరైతే నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషాకు ఒక వినతి పత్రం కూడా సచివాలయ ఉద్యోగస్తులు అందజేయడం జరిగింది. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, TV5 తిరుపతి.